షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు శివ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాదాపూర్ డివిజన్ యువమోర్చా అధ్యక్షులు, మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ వ్యతిరేక పాలనకు నిరసన కార్యక్రమం చేస్తున్నట్టుగా రాధాకృష్ణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగుల ఒకరోజు ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించారని, ఆయన అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్టుగా కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ తెలిపారు. నిరుద్యోగులను బజారు పాలు చేసి అన్నము రామచంద్ర అంటూ తిరిగే పరిస్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రక్క మీడియా ఛానళ్లపై విరుచుకుపడి ప్రజలను అనుసంధానంగా ఉన్న మీడియాలను రద్దు చేశాడని, ఇలాంటి ముఖ్యమంత్రి పాలన వద్దని ఆయన ఆరోపించారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్ ఇంకో 3 నెలలు కేసీఆర్ దిగిపోవడం ఖాయమని జోసెన్ చెప్పారు. ఈ క్రమంలో బీజేవైఎం నాయకులు రాజేశ్వర్రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వృత్తులతో కలిసి వెళ్తాం, కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి నిన్నటి రోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. దానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా హసిస్తూ ఉన్నారు. మేము రాత్రి నుంచి మేమందరం చాలామందితో మాట్లాడినా, చాలామంది ఫోన్లు చేశారు, మాకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉన్నారు. అంత గొప్ప నిర్ణయం. రాష్ట్ర నాయకుడు దేశ నాయకుడు కదా, పొమ్మను మళ్ళా ఈస్ట్ వస్తే మేము పొడి చేయమను, లేకుంటే పెనుబడికి రమ్మను, లేకుంటే ధర్మారం రమ్మను. మీకేమో నీతులు వర్తించు, అందరికీ నీతులు చెప్పుకోవచ్చు. మీరు ఎవరండి? మీ పార్టీలో మీరు నీతులు చెప్పుకోండి, మీరు నీతి నిజాతికి పరిపాలన చేసుకోండి. ముందు ప్రతిపక్షాలను ఆడిపోసేది తగ్గించుకోండి, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు తగ్గించుకోండి, కేసులు పెట్టి తగ్గించుకోండి. అవి తగ్గించుకోకుండా నోటుకు వచ్చిన విధంగా ఏదో పెద్ద తెలుసుకున్న ప్రవచనాలు చెప్పుకుంటున్నాడు, గంటల గంటలు మాట్లాడడం. మేము అవన్నీ చెప్పుకుంటే మాకు సరిగేది, ఆ వీడియోలు చూడలేక మేము యాడేం మాట్లాడినాడు తక్కువ, అదే ఇంత ఉంటుంది అంతే. దానికోసం మేము ఎతికెత్తి కొలవాలా వీడియో అంతా అర్ధగంట సేపు గంట సేపు? ఇది ఒక పంచాయతీ మాకు. మీ నీతులన్నీ మానేసి ఈసారి డిపార్ట్లు తెచ్చుకుండే ప్రయత్నం చేయండి. లేదంటే నీతులు చెప్పే తట్టుకుంటే ముందు తాడిపత్రి కొను, మీ జగన్ రెడ్డి పెనుగొండకో ధర్మరమో రమ్మను, అప్పుడు మీ పార్టీ మా గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎవరి పార్టీ వాళ్లకు వాళ్ళ కొన్ని దిశానిర్దేశాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీలు వాళ్ళ అధికారంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి మా ఆలోచనలు మాకున్నా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారికి వయసు అయిపోయింది, పెద్దారెడ్డి గారికి వయసు అయిపోయింది, వాళ్ళు ముసలి ఇద్దరు కొట్టుకుంటారు రోజు. నువ్వు పో, ప్రభాకర్ రెడ్డి కొడుకు పొడి చేస్తున్నాడు, నువ్వు పొడి చేయమ కూడా అయితే అందరికీ పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చాక వస్తాం. నువ్వు పెట్ట కొంచెం కోత కనబడి ఉంటుంది పంచాయతీ మాకు. గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెడతావు, ప్రవచనాలు చెప్తావు, ఏదో పెద్దగా తెలుసుకోవడానికి అట్లా. ఒకటి గుర్తుపెట్టుకో వెంకటరామరెడ్డి, మీ జగన్ రెడ్డి మాదిరి, నీ మాదిరి తాతలు తండ్రులు పేర్లు చెప్పుకొని రాజకీయాలు ఎగరాలి పవన్ కళ్యాణ్ గారు.
జగన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సానుభూతిని ఉపయోగించుకొని పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. నువ్వు 2009లో మీ నాయన చావుని సానుభూతిగా చూపించి అందరిని అడుక్కొని తన పిల్లోడిని గెలిపింది. ఆయన ఎట్టడినాడు తండ్రి లేని పిల్లోడిని ఒక అవకాశం ఇంటి రాస్తా. మధుసూదన్ రెడ్డి తాతలు తండ్రి పెట్టి తెచ్చుకోవచ్చు కాదు, స్వయం శక్తితో వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకో. అక్కడ ఆయన, ఇక్కడ నేను. నువ్వేదో రోజు ప్రెస్ మీట్లు పెట్టి మన నిన్నే మనం కూడా పెట్టావు, ఏదో ఫోన్లే అనుకున్నాం, మళ్ళీ నిన్న ఇలాగ రోజు పెట్టుకుంటుంటే ఇది మంచిది కాదు. ప్రజలకు సేవ చేసుకో, ప్రజాసేవ చేసుకో. అవకాశం వచ్చింది, చిన్న వయసులో వచ్చింది, రెండోసారి ఇచ్చారు. అబద్ధాలు మాయమంటలు చెప్పి తీసుకొని వచ్చారు. ఇప్పుడైనా ఉపయోగించుకో అని చెప్పేసి నీకు సలహా చెప్తాను. ఎందుకంటే ఇప్పటికైనా ప్రయత్నం చేసుకో. లాస్ట్ మినిట్లో ఉన్నావు, లాస్ట్ స్టేజ్లో 6 మినిట్ల టైం ఉంది, డిపాజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేసుకో. ఇంకెంతకన్నా నేను కూడా ఏం చెప్పలేను.